माता शिशु संरक्षण को केसीआर सरकार चर्यल तो प्रभुत्व आस्पत्रुलपै प्रजलकु नमकं पेरिगिंदि। ఈ నేపథ్యంలో ప్రసవాల్లో తెలంగాణ సర్కారీ దావఖానలు సరికొత్త రికార్డు సృష్టించాయి। జూలై నెలలో అత్యధికంగా 72% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయి। తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 30% గా ఉన్న ప్రసవాలు ఇప్పుడు ఏకంగా 72% కి పెరగడం విశేషం। డెలివరీల శాతం భారీగా పెరిగిన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు। సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి ఇది నిదర్శనమని హరీష్ రావు తెలిపారు। ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య ఇప్పటికే దాదాపుగా 70% 72% గా పెరిగింది। అంటే దాదాపు ఇంతకుముందు ఉన్న శాతానికంటే 30% నుంచి ఒకేసారి 70%కి రావడంతో ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సిబ్బందిని అభినందించారు। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు। వంశీ కుమార్, ఒకప్పుడు నేను సర్కార్ దవాఖానకు రాను బిడ్డ అనేటోడు, కానీ ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో తీసుకున్నటువంటి సంస్కరణల తోటి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గణనీయంగా డెలివరీల సంఖ్య కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము। తెలంగాణ రాష్ట్రానికి ముందు దాదాపుగా 30% ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీల సంఖ్య ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకోవడం జరిగింది। అటు ఏదైతే కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, దాంతో పాటుగా ఎంసీహెచ్ ఆసుపత్రుల బలోపేతం తోటి కూడా ప్రజెంట్ ఏదైతే డెలివరీల సంఖ్య 72% పెరిగింది। జూలై నెలలో ఏకంగా ఏదైతే 72% పైగా ప్రసవాల సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయంటే రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది, ప్రజలకు అటు ప్రభుత్వ ఆసుపత్రులపై ఎలాంటి నమ్మకం కుదిరిందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు। ప్రజెంట్ ఏకంగా 72% పెరగడంతో కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు అటు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది। ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బలోపేతం కావడంతో పాటుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కూడా చెప్పడం జరిగింది। ప్రజలు చూస్తే మాత్రం దేశానికి ఇది ఒక ఆదర్శంగా కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని రకాలుగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి అనడంలో ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు కుమార్। రైట్, థాంక్యూ వంశీ। We'll be right back।